హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ తీరు. బిగ్ బాస్ గురించి మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే ఫుల్ వైరల్ అవుతుందన్నమాట. అదేంటంటే అమర్ అస్వస్థకు గురయ్యాడు అనే ఒక వార్త అయితే తెలుస్తుందన్నమాట. అయితే కొంతమంది ఇప్పటికే వార్తలు కూడా రాశారు, వార్తలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా. పోస్టులు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు వైరల్ అవుతున్నాయి అనమాట. అదేంటంటే అమర్ తీవ్రంగా అస్వస్థకు గురయ్యాడు. అతన్ని మెడికల్ రూమ్కి తరలించారు. అత్యవసరంగా డాక్టర్స్ కూడా వచ్చి అతనికి ట్రీట్మెంట్ చేశారు, ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించారు అని చెప్పే వార్తలు అయితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం, అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని పేజెస్ చెప్తుందని బట్టి ఏంటంటే, అమర్కి మరీ అంత తీవ్రమైన అస్వస్థతకి అయితే అమర్ ఏం గురి కాలేదు. అమర్ ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే 2-3 రోజుల నుంచి టాస్క్ నడుస్తూ ఉంది కదా, దాంట్లో కొంచెం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. అలాగే మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి అతనికి చికిత్స కూడా అందించడం జరిగింది. అది కూడా చాలా చిన్న అంటే చిన్నది అనమాట. అస్వస్థత కంటే మేబీ డిహైడ్రేట్ అయి ఉండొచ్చు, లేదంటే కొంచెం నీరసానికి గురై ఉండవచ్చు. అలాంటిది తప్పితే కనుక కంగారు పడాల్సిన భయపడాల్సినంత వరకు అయితే అంత పెద్ద ఇష్యూ అయితే అమర్కి హెల్త్ ఇష్యూ ఏమి రాలేదు అని చెప్తున్నారు. ఏదో చిన్నది ఫస్ట్ ఎయిడ్ లాగేదో ఒకటి చేసేసి పంపించేశారు కూడా అమర్ని హౌస్లోకి మళ్ళీ అని చెప్తూ ఉన్నారనమాట. నాకు వచ్చిన సమాచారం ప్రకారం కూడా అది ఎంత భయపడాల్సిన విషయం ఏం కాదు, జస్ట్ కొంచెం అలా సిక్ అవ్వటం వల్ల అతనికి మెడికల్ రూమ్లో చికిత్స అందించడం జరిగింది అని చెప్తున్నారు. ఇంకా ఈ బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్క్ అయితే కొనసాగుతూనే ఉంది. దాంట్లో అమర్ ప్లస్ అర్జున్ పోలీసులుగా ఉన్నమాట మనందరూ తెలిసిందనమాట. మిగిలిన అందరూ కూడా తలా ఒక పాత్ర ఇచ్చారు. ఇప్పటికే హౌస్లో 4 చనిపోయారు. రీసెంట్గా వచ్చిన ప్రోమో చూసుకున్నట్టయితే ఇంకొక ప్రాణం కూడా పోయింది అని చెప్తున్నారనమాట. ప్రస్తుతానికైతే మనకు తెలిసిన దాని ప్రకారం అయితే గౌతము, యావరు, అశ్విని అలాగే ప్రశాంత్ చనిపోవడం జరిగింది టాస్క్లో. వీళ్ళు కనుక ఈ వీక్ కంటెండర్స్ అయ్యే అవకాశం లేదు. ఇక అమర్ విషయానికి వస్తే అమర్ టాస్క్లో కూడా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అతనికి ఎంతో ఇష్టమైనటువంటి రవితేజ బాడీ లాంగ్వేజ్ని, అలాగే రవితేజ పోలీస్గా చేసినటువంటి సినిమాల్లో కొన్ని రిఫరెన్స్లు తీసుకొని అదే బాడీ లాంగ్వేజ్, అదే డైలాగ్ డెలివరీని కూడా అమర్ క్యారీ చేస్తూ ఉన్నాడు, కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇక ఆట విషయానికి వస్తే అమర్ చాలా బాగా ఎంటర్టైన్ కూడా చేస్తున్నాడు. అర్జున్, అమర్ ఇద్దరు కలిసి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ టాస్క్లో ఈసారి రతిక కూడా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. రతిక కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మరి అమర్ అస్వస్థకు సంబంధించి వస్తున్నటువంటి వార్తలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ కూడా తెలియజేయండి.